రాధాబాబు నిలబడతారు. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసినా డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరు ఎవరైతే బాగుంటుందో అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలివ్ లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ స్వామితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన కోసం ఇవన్నీ కూడా ఊహాగానాలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వేరే చేసుకుంటూ ఉంటారు. వాటిలో భాగమే కానీ ఇది చాలా అడ్వాన్స్. అసలు ఏమీ లేకుండా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే పేరు పెట్టేసి కూర్చుని ఇంకా పెళ్ళే వాళ్ళ పేరు పెట్టి కూర్చుని కొడుకు పడతాడు కూతురు పడుతుంది ఎట తెలుద్ది కాబట్టి ఇవన్నీ చాలా అడ్వాన్స్. అదేవిధంగా గుడివాడలో క్యాసినో జరిగింది. 3 రోజుల్లో 500 కోట్లు వచ్చింది. ఒక క్యాసినో పెడితే 500 కోట్లు వస్తే గోవాలో 50 క్యాసినోలు ఉన్నాయి. 3 రోజులకి 500 కోట్లు వస్తే 50 క్యాసినోల మీద ఎంత వస్తుంది? 3 రోజులకి 2500 కోట్లు వస్తాయి. 2500 కాదు 25000 కోట్లు వస్తాయి. 3 రోజులకి 25000 కోట్లు వస్తాయి. ఈరోజు గుడివాడలో 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా. 2012లో చంద్రబాబుని తిరస్కరించి చంద్రబాబు చేసే విధానాలతో విభేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసా. 2014లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పోటుగాళ్ళంతా గుడివాడలో నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. 2019లో మళ్ళీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు నన్ను ఓడించడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు. కింద పడ్డారు మీద పడ్డారు ఏమీ పీకలేక సట్టి నాకేసి ఇక్కడ క్యాండిడేట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ గుడివాడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ టీం నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలి. గుడివాడలో క్యాసినో జరిగింది, అసలు గుడివాడ ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? గుడివాడలో క్యాసినో జరిగితే గుడివాడ ప్రజలకు తెలియదా? నీ చీర్ బాయ్స్ను పంపించి ఇక్కడ డ్యాన్సులు వేయకపోతే, నీ చీర్స్ టీవీల్లో గంటల గంటల సొల్లు కబుర్లు చెప్పకపోతే గుడివాడలో మా వాళ్ళంతా గుడ్డోళ్ళ, మా గుడివాడ ప్రజలంతా గుడివాడలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి అమాయకుల, ఈ చంద్రబాబు నాయుడు చీర్ బాయ్స్ వచ్చి ఇక్కడ చెప్తే లేకపోతే మీడియాలో చెప్తే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అల్లరి అల్లరి చేశారు. అయినా కూడా గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం కాదు, ఆఖరి గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా పట్టించుకోవాలి వీళ్ళ మోతనే. ఏదో ఇవన్నీ 420 మాటలు చీర్ బాయ్స్ లాగా వచ్చి గంతులేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు గుడివాడలో, కాబట్టి వీళ్ళని పట్టించుకుంటే ఉన్న పరువు కూడా పోద్దని కనీసం వాళ్ళ మొహం కూడా చూడనటువంటి పరిస్థితి గుడివాడ తెలుగుదేశం పార్టీ. అయితే అయినా కూడా ఇంకా వదలకుండా డిఎస్పీకి ఒక కంప్లైంట్, ఎస్పీకి ఒక కంప్లైంట్, డిఐజీకి ఒక కంప్లైంట్, డీజీపీకి ఒక కంప్లైంట్, కలెక్టర్కి ఒక కంప్లైంట్, గవర్నర్కి ఒక కంప్లైంట్. ఇది చాలక మళ్ళీ రేపే ఉండో చీర్ బాయ్స్ అమెరికా ప్రెసిడెంట్ ఓ బైడెన్ దగ్గర దాకా కూడా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ సమాజంలో కంప్లైంట్ ఇస్తారు. ఏం లేదు, ఈ కంప్లైంట్ల ఉద్దేశం ఏంటంటే లోపల ఎవడో తీసుకోడు, ఎవడో ఒకటి అటెండర్కి ఇచ్చొస్తారు, బయటకు వచ్చి మీడియా ముందు చీర్ బాయ్స్ కొద్దిసేపు డ్యాన్సులు కొద్దిసేపు పాటలు పాడేసి నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అమాయకుడా? చంద్రబాబు నాయుడు ఉన్నా లేకపోతే వీళ్ళు వేసేటువంటి 420 మీడియా వేసేటువంటి ఉచ్చులో పడతాకి ముఖ్యమంత్రి గారు ఏమైనా అమాయకుడా? వీళ్ళ డ్రామాలు, వీళ్ళ డ్యాన్సులు, వీళ్ళ క్యాబరే కథలు, వీళ్ళ డిస్కో కథలు ముఖ్యమంత్రి గారికి తెలియదా? కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ నన్ను అల్లరి చేయటానికే ప్రయత్నిస్తున్నారన్నది గ్రహించబట్టి
ముఖ్యమంత్రి గారు ఏమీ అనలేదు అంటున్నాను. కాబట్టి దీంట్లో 500 కోట్లలో ముఖ్యమంత్రి గారికి ఓటాలు వెళ్ళిపోయినాయి అంట. ఆయన ఉన్న ట్రైల్ పెట్టుకున్నాడంట. ఈ సిగ్గులేనటువంటి వ్యక్తులు, ఈ సిగ్గులేనటువంటి తెలుగుదేశం పార్టీ చీర్ బాయ్స్, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. నాతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని డీజీపీని కలిపారు. కాబట్టి మీరు ఇష్యూని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. మీరు ఈ సంవత్సరం అంతా 3 రోజులు గోవా చీర్ గర్ల్స్ ఈ రాష్ట్ర ప్రజల్ని ఆనందింపజేస్తే, మీరు మిగిలిన 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్, అవసరమైతే ఇంకో 10 మందిని టీమును పెంచు చంద్రబాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ ఈ ఇష్యూని వదలొద్దు. మీరు నా పాటలు వేస్తూనే ఉండాలి, నాని 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 అని చెప్పి డ్యాన్సులు వేస్తూనే ఉండాలి. అవసరమైతే మీ చీర్ బాయ్స్ను కూడా పెట్టి 362 రోజులు 24 గంటలు నన్ను తప్పించి, నా గుడివాడ క్యాసినా గురించి తప్పించి వేరే ఏ సబ్జెక్టు తీసుకోవద్దు. మీకు చేతనైంది, మీరు ఏమి చేయగలరో అవన్నీ కూడా ఈ కరోనానో లేకపోతే క్యాసినానో మీ ఇష్టం. మీ మీ జీవితకాలం టైం ఇచ్చాం, మీరు పీక్కోండి.